Arunam Karunatrangitakshim Dhritabhasam Kusapushpabhanachapam Animadivirabhrutam Mayukhaihi Gurudityev Vibhavaye Bhavanim Grihalu, Gamanalu, Vati Prabhavalu, Doshalu, Nivarana Charyalu. Viti Sammelanamlo Acharana Dwara Doshalanu Adhigaminche Sthitini Pondavachchu. Manam Cheppukuntunna Parishkara Margallo అనుభవం గలవారు అనుసరించిన వారు వారి అనుభవాలను కింద కామెంట్స్లో కనుక ఇచ్చినట్లయితే తక్కిన వాళ్ళకు కూడా అవి మార్గదర్శకంగా ఉంటాయి. మీనరాశి ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ వ్యాపారస్తులైన మిత్రులు కానీ మీకు సహకరిస్తుంటారు. వాహనాలు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. అయితే వాహనాలను కొనుగోలు చేసే ముందు కొంత జపం చేసుకోవడం కూడా మీకు చాలా అవసరం. విష్ణు గరుడ వాహన అనే మంత్రాన్ని జపించుకుంటున్నట్లయితే మంచి వాహనం అనుకూలమైన భావంతో దొరుకుతుంది. విశేషించి శత్రువులను మీరు జయించగలుగుతారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం క్రీమ్ అచ్యుతానంద గోవింద అనే నామాన్ని జపించుకోవడం చాలా చాలా మంచిది. విశేషించి మీరు చేసేటువంటి పనుల విషయంలో శ్రద్ధ ఎక్కువగా కనపరచాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మీ యొక్క కృషిని అందరూ కూడా అభినందించే అవకాశం ఉంది. ఆలోచనల విషయంలో కొంత అనైకాగ్రత చోటు చేసుకునే అవకాశం ఉన్న దృష్ట్యా తక్కువగా మాట్లాడడం, తక్కువగా ఆలోచించడం, ఏ విషయంలో ఎవరైతే నిపుణులు వారిని ఆ విషయంలో సంప్రదించి ఆత్మీయులను మీరు దర్శించడం మొదలైనటువంటి వాటికి అవకాశాలు పెరుగుతాయి. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్య సమస్యల్ని అధిగమించగలుగుతారు నెమ్మదిగా. అలాగే రావాల్సిన సొమ్ము చేతికి వచ్చే అవకాశం ఉంది. ఆ వచ్చినటువంటి సొమ్మును సద్వినియోగం చేసేటువంటి విషయాన్ని కూడా మీరు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. వాటి కోసం మీ స్వప్రయోజనాలను కొన్నిటిని వెళ్ళడానిక తప్పదు. ఆరోగ్య సమస్యలను కూడా కొన్ని ఎదుర్కొంటారు. వాటిని కూడా జయించడం కోసం మీరు లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తిస్తూ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా మీ యొక్క వెంటనే చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని సహకరించడం కోసం ఇతరుల యొక్క సహకారాన్ని ముందుగానే అభ్యర్థించి పెట్టుకోవడం అనేది చాలా అవసరం. గతంలో చేసినటువంటి వాగ్దానాలు శ్రమతోనైనా పూర్తి చేయగలుగుతారు. తద్వారా వారి నుంచి వచ్చేటువంటి ఏ అనుకూల భావనల ప్రభావాలు ఉన్నాయో అవి మీ పనుల విషయంలో కూడా అనుకూలతను తెచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యల విషయంలో మీరు చేసేటువంటి ప్రతి పనిని కూడా ఏ విధంగానైనా కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేసేటందుకు ఉపకరించేటట్లుగా తీసుకోవడం చాలా మంచిది. ప్రభుత్వ అధికారుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి కాబట్టి ఆ వాటిని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మిత్రుల సహకారంతో సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. ఆ విధంగా చేయడం ద్వారా భవిష్యత్తులో మీకు ఉపకారం బాగా పెరుగుతుంది. అలాగే మీ యొక్క ఆరోగ్య సమస్యలకు మీ ప్రవర్తనే కారణమవుతుంది అనే విషయాన్ని కూడా మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. తద్వారా రాత్రి 9 లోపల పడుకోవడానికి ప్రయత్నం చేయడం, ఉదయం 9 లోపల ఆహారం తీసుకునేందుకు ప్రయత్నం చేయడం ఇవి రెండూ కూడా మీకు మేలు చేసేయడంతో పాటుగా ఇతరులకు, మిమ్మల్ని ఆశ్రయించిన వారికి, మిమ్మల్ని వ్యతిరేకించిన వారికి అందరికీ కూడా ఉపకారం చేసేటువంటి స్వభావం మీలో అధికంగా ఉంటుంది. తద్వారా అది ఎక్కువ పేరు ప్రతిష్టలను తీసుకొస్తుంది. ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం క్రీమ్ అచ్యుతానంద గోవింద అనే నామాన్ని జపించడం తప్పనిసరి.